నేను ఎంత ఆఫ్టర్ 40 సంవత్సరాలు కదా, ఇంకా ఎంతకాలం భగవంతుడు నాకు అవకాశం ఇస్తే అంతకాలం ఇంకా సమాజంలోని క్యారెక్టర్ల ద్వారా మీ ముందు ఇంకా కూడా నటుడుగా కంటిన్యూ అవ్వాలని, మేము కూడా అది కంటిన్యూ చేయడానికి వీలైనంత ప్రయత్నం చేస్తాము అని కమిటెడ్గా మీ అందరి ముందు హానెస్ట్గా ఆ దైవం సాక్షిగా మీ అందరి ముందు నిలబడినందుకు ఈరోజున మీ ఆశీస్సులతో ఇంకా కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలని మళ్ళీ వేదమాధవ్ ఒక అభిమానిగా మొదలై చివరికి ఒక తమ్ముడిగా మారి తమ్ముడి నుంచి ఇవాళ భక్తుడిగా అయినందుకు నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆంజనేయుడిగా ఫీల్ అవుతుంది. ఇంకా ఎంతో మరింత కష్టపడి మీ అందరినీ గుర్తింపులోకి తీసుకురావాలని మరొకసారి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు. రవీంద్ర గోపాల్ గారు మాట్లాడతారు. ఓకే, మీ అందరి పర్మిషన్తో నేను గోవాదాలు వెళ్ళాలి కాబట్టి హానెస్ట్గా మీ అందరూ క్షమించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి అన్నే పైసల గ్లామర్ ఉండదు కాబట్టి వందన సమర్పణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ వచ్చినటువంటి ఆహ్వానించినటువంటి పెద్ద వాళ్ళకి, ఆహుతులైనందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సభ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. భక్తులు గారు రజనీకాంత్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారు వచ్చినందుకు వారు వారి ఆఫీసులు అందజేస్తారు. సార్ 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 ఇది ఆపోజిట్ ఎవరు తీయండి.